Hello guys, welcome to Genuine Society YouTube channel. This is Srinivas Yadav. Ee roju manam Manchirial showroom loki unnam guys. Ikkada manaku vachesi scooties daggar nunchi manaki sports bikes varaki ante sports bikes varaku manaki anni available undayi. So manam ippudu em matram aalochana cheyakunda manam showroom ni chuddam. Ante kaakunda nenu R15 V4 ni teeskunnanu kada, dani servicing ante first servicing ki ikkada ivadam anedi jarigindi. First manam showroom mottham chusin tarvata kindiki velli వాళ్ళు సర్వీసింగ్ ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏమేమి మార్చుతున్నారు అంటే ఏమేమి ఐటమ్స్ చేంజ్ చేస్తున్నారు, అలాగే వాషింగ్ ఏ విధంగా చేస్తున్నారు, మొత్తం అక్కడ మొత్తం స్టాఫ్ని కూడా అంటే ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుందని కూడా చూద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీవాస్తవి మోటార్స్. ఇది వచ్చేసి మంచిర్యాలలో మనకి ఎక్కడ ఉంటుందంటే మారుతి నగర్ రోడ్ నెంబర్ 2 ఎగ్జాక్ట్లీ మనకి హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మీకు అయితే ఇది కనిపిస్తుంది అనమాట. గైస్, నేను R15 V4 అయితే తీసుకున్నాను, వర్షన్ 4. అది మనకి అంటే నేను తీసుకునే టైంలో ఎక్కడ లేదనమాట. ఇది వచ్చేసి మంచిర్యాల షోరూంలో రెడీగా ఉంది. సో అంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ 50 కిలోమీటర్స్, ఇక్కడ రెడీగా ఉంది. నేను వచ్చేసి తీసుకోవడం అనేది జరిగిందనమాట వెంటనే. సో ఈ విధంగా అంటే నాకు ఎక్కడ లేకుండే అసలు, పెద్దపల్లిలో కానీ కరీంనగర్లో కానీ ఇంకా హైదరాబాద్లో కూడా ఉండేనే లేకుండా. అప్పుడు కొన్ని చోట్ల అయితే అక్కడ కూడా లేకుండే అసలు, 90% లేకుండే. సో మొత్తానికి అయితే ఇక్కడ రేసింగ్లో నాకు కావాలని ఉండే V4లో. సో అది ఇక్కడ మనకి రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షోరూమ్ లోపలికి అయితే వచ్చాము. లోపలికి మనం రాగానే బెలూన్స్తో పాటు డెకరేషన్ అదిరిపోయిందనమాట. చాలామంది కస్టమర్స్ కూడా లోపల ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనకి 2 రేస్ అది ఏంటి R15 బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా బైక్ కొనడానికి వచ్చారనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి, రెడ్ బ్లూ ఇంకా ఇదేంటి పక్కన స్కై బ్లూ అనమాట. సో మనకి ఇక్కడ అన్ని రకాల స్కూటీస్ ఇంకా స్పోర్ట్స్ బైక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా కావాలన్నా కూడా మనకి అంటే అక్కడ లేకపోయినా విత్ ఇన్ 1 వీక్లో మనకి బుక్ చేసుకుంటే మనకి విత్ ఇన్ 1 వీక్లో మనకి డెలివరీ అనేది చేస్తారనమాట. సో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. సో మనం కావాలంటే ఇక్కడ హెల్మెట్స్ కూడా తీసుకోవచ్చు. బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఉన్నాయన్నమాట స్క్రాచ్ ప్రూఫ్ హెల్మెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ 2 R15 ఉన్నాయన్నమాట, డార్క్ నైట్ ఒకటి అంటే డార్క్ నైట్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ ఇంకొక R15 వచ్చేసి 2 V3లు ఉన్నాయన్నమాట. V4 కావాలంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో మాత్రం మనకి ఆర్డర్ చేసుకోవాలి అంటే బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకునే తెప్పిస్తున్నారు. మీరు చూస్తుంది కేవలం ఓన్లీ షోరూమ్ గైస్. మనకి ఇక్కడ పక్కనే గోడౌన్ కూడా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకు క్యాప్చర్ చేసి చూపించలేకపోయాను. సో ఇది వచ్చేసి ఓన్లీ షోరూమే. మనకి డిస్ప్లేలో ఈ బైక్స్ అయితే పెట్టారు. మనకి ముందు కూడా కింద మీరు స్కూటీస్ ఇంట్రొడక్షన్ మీరు చూడొచ్చు, స్కూటీస్ కూడా ఉండే బయట. సో లోపల మాత్రం ఇవి అయితే ఉన్నాయన్నమాట. మనకి మిగతా వెహికల్స్ అన్నీ గోడౌన్లో పెట్టి ఉంచారనమాట. సో నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ మనం కింద సర్వీసింగ్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మనకి మేనేజర్ గారు వచ్చేసి లక్ష్మారెడ్డి గారు. ఇలా అతను ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అంటే మనకి మనసుని అర్థం చేసుకునే విధంగా మాట్లాడతాడు. ఎలా అంటే నేను 50 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చానమాట సర్వీసింగ్ చేయించుకోవడానికి. నేను అడగకపోయినా కూడా వాళ్ళకి అంటే సర్వీసింగ్ స్టాఫ్ వాళ్ళకి చెప్పేశాను అనమాట. ఏం చెప్పాడంటే సార్కి కొంచెం దూరం నుంచి వచ్చాడు, తొందరగా చేయండి అని చెప్పేసి అలా చెప్పాడనమాట. దాంతో వాళ్ళు చాలా ఫాస్ట్గా అనేది చేయడం జరిగింది. అంటే నాకు టైం వేస్ట్ అనేది లేకుండా. సో మన మేనేజర్ గారు కూడా ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు. సో మొత్తానికి అయితే మిమ్మల్ని మీరేం అడగకపోయినా కూడా మీకే కన్వీనియంట్గా అన్నీ తనే ప్లాన్ చేసి మీరు అడగకపోయినా కూడా తనే మొత్తం చూసుకుంటారన్నమాట. అలాంటి క్యారెక్టర్ అనమాట అతన్ని. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మనల్ని అర్థం చేసుకొని మనకి కన్వీనియంట్గా మనకి వీలయ్యేలాగా పని కంప్లీట్ చేసేస్తారనమాట, ఏ పనైనా కావచ్చు అది. సో అంతేకాకుండా మనం షోరూంలోకి వెళ్ళగానే కిరణ్ కుమార్ అనమాట సేల్స్ ఎగ్జిక్యూటివ్, చాలా నీట్గా ఏ బైక్ కావాలో మనకి అది చూపించి క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా అంటే ఇక్కడ మనకి షోరూంలో మొత్తం ఫ్రెండ్లీనెస్సే కనిపిస్తూ ఉంటుంది. కింద సర్వీసింగ్ స్టాఫే కావచ్చు, పైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంకా ఎవరైనా మనకి మొత్తం ఫ్రెండ్లీ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫైనాన్సర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చండి వీళ్ళు కస్టమర్స్ ఎంటీ బైక్ని చూస్తున్నారనమాట. సో వీళ్ళు ఇది డెలివరీ తీసుకున్నారు ఆల్రెడీ. వెనక మనకి చూస్తున్నట్లయితే కిరణ్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్కూటీస్ ఇక్కడ 125 cc స్కూటీస్ అనమాట. వెనకాల బోర్డు కూడా పెట్టేసి ఉంది. సో మనకి చక్కగా ఉందన్నమాట నీట్గా, ఇంకా నాకు బాగా నచ్చిందనమాట. గోడౌన్లో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఈ షోరూమ్ వచ్చేసి నేను చెప్తున్నాను మంచిర్యాలలో ఉంటుంది కదా, మంచిర్యాలలో మారుతి నగర్ రోడ్ నెంబర్ 2 ఎగ్జాక్ట్లీ మనకి హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు విజిట్ చేసి చూడొచ్చు మన బైక్ తీసుకోవాలనుకుంటే. కింద నేను డిస్క్రిప్షన్లో మనకి షోరూమ్ అంటే షోరూమ్ అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి అడ్రస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
నేను వీలైతే గూగుల్ మ్యాప్లో మీకు లొకేషన్ కూడా పెడతాను అనమాట డిస్క్రిప్షన్ కింద. ఆ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే షోరూమ్కి నావిగేషన్ ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి యమహా ఎంటీ బైక్ గైస్. ఇది వచ్చేసి నేను బైక్స్ గురించి అయితే నేను స్పెసిఫిక్స్ కానీ ఇంకా స్పెసిఫికేషన్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఓన్లీ నేను షోరూమ్ను మాత్రమే చూపించడానికి తీసినటువంటి వీడియో. బైక్స్ కంటే మనం సపరేట్ వీడియో చేసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రతి బైక్ గురించి చెప్పుకుంటూ పోవాలంటే మాత్రం చాలా లెంతీ వీడియో అవుతుంది. నెక్స్ట్ గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వాషింగ్ అనమాట. అంటే ఇంజిన్ ఆయిల్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కూలెంట్ ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు మనకి ఏమేమి అయితే చేంజ్ చేస్తారో అన్నీ చేంజ్ చేసిన తర్వాత మనకి వాషింగ్ ఏరియాలో వాషింగ్ అయితే నా బైక్ పెట్టి వాషింగ్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి నా బైక్ అనమాట, రేసింగ్ బ్లూ కలర్. సో నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ స్టాఫ్ అయితే మొత్తం బైక్స్కి సర్వీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఎక్విప్మెంట్ ఉంటుంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వీళ్ళు మొత్తం స్టాఫ్ అంతా యమహా సర్వీస్ టీమ్ మొత్తం ఇక్కడ ఆడుతూ పాడుతూ చక్కగా మనకి బైక్స్కి అయితే సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది స్టోర్ అనమాట. ఇక్కడ మనకు బిల్లింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం ఇక్కడ జరుగుతుంది. బైక్ బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ బిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, బిల్లింగ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిసెప్షన్ అనమాట. మనం ఇక్కడ సర్వీసింగ్ సెంటర్కి రాగానే అక్కడ రిసెప్షన్లో ఎంట్రీ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూపిస్తున్నట్లయితే స్టాఫ్ మొత్తం చక్కగా మంచిగా సర్వీసింగ్ అయితే చేస్తున్నారన్నమాట. మొత్తం యూత్ ఉన్నారు ఇక్కడ. సో ఆడుతూ పాడుతూ చక్కగా పర్ఫెక్ట్గా నీట్గా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో బైక్ లిఫ్టింగ్ మిషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బైక్ లిఫ్ట్ మొత్తం ఇక్కడే ఉంటాయి, మొత్తం లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయడానికి అంటే బైక్ లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ ఇదంతా ప్లాట్ఫామ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఎక్విప్మెంట్ కూడా మొత్తం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. మొత్తం మీకు వెయిటింగ్ అనేది ఉండదండి, మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఒకవేళ మీకు లేట్ అవుతుందనే భయం అలాంటిది ఏం లేదు. మనకి చక్కగా నీట్గా తొందరగా వీలైనంత ఫాస్ట్గా చేసి మిమ్మల్ని వెయిటింగ్ అనేది చేయించారన్నమాట, తొందరగా పని అయిపోయేలాగా చూస్తారు. వాషింగ్ అయితే కొంచెం లేట్ అవచ్చు, ఎందుకంటే మనకి వాషింగ్ దగ్గర కొన్ని వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, చాలా చక్కగా నీట్గా కడగాలి కాబట్టి వన్ బై వన్ చేస్తూ ఉంటారు. సో అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, నాకైతే తొందరగానే అయిపోయింది. బైక్స్ అంటే సర్వీస్ చేస్తుంటే కస్టమర్స్ కూడా మొత్తం ఇక్కడే వచ్చి చూసుకునే విధంగా అంటే దగ్గరుండి చేసుకునే విధంగా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి అంటే స్టాఫ్కి తెలియజేసి మనం ఎప్పటికప్పుడు అంటే మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు, అంత ఫెసిలిటీ ఉందన్నమాట. అంతేకాకుండా మనకి ఏమైనా ఎక్స్ట్రా యాక్సెసరీస్ లాంటివి ఏమైనా కావాలన్నా కూడా వెంటనే ఇక్కడ స్టోర్లో ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. అంటే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇంకా మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడే మనకు ఫిట్టింగ్స్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో మనం దగ్గరుండి చేయించుకునే విధంగా ఇక్కడ మనం ఫెసిలిటీ ఉందన్నమాట. చాలామంది ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ బైక్ తీసుకున్నారు, డెలివరీ తీసుకున్నారనమాట, వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ అన్ని యాక్సెసరీస్ అన్నీ పెట్టించుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న బైక్ వచ్చేసి ఎంటీ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీను అండ్ మహేష్ ఇద్దరు కలిసి మంచిగా నీట్గా బైక్ని అయితే వాషింగ్ అయితే చేస్తున్నారన్నమాట. వాషింగ్ ఏరియాలో చూడొచ్చు అతని పేరు వచ్చేసి మహేష్, ఇక్కడ టైర్ తిప్పుతున్నాడు కదా ఇతని పేరు వచ్చేసి శ్రీను అనమాట. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా మంచిగా నీట్గా టైర్ని మొత్తం రుద్దుతో మంచిగా చక్కగా నీట్గా చేస్తున్నాడు అనమాట. ఇతని పేరు శ్రీను, నా పేరే.
నా పేరు కూడా శ్రీనివాస్ కదా, అతను కూడా పేరు కూడా శ్రీనివాస్ అనమాట. సో పని మాత్రం ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాషింగ్. ఆ పైన బైక్ని పట్టుకుంది వచ్చేసి పైన మహేష్ అనమాట. మొత్తం కూడా అంటే స్టాఫ్ మొత్తం మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మనకి ఏం అడిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా సర్వీస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ టైర్ తిప్పుతున్నాడు కదా, ఇతని పేరు వచ్చేసి శ్రీను అనమాట. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా మంచిగా నీట్గా టైర్ని మొత్తం రుద్దుతో మంచిగా చక్కగా నీట్గా చేస్తున్నాడు అనమాట. ఇతని పేరు శ్రీను, నా పేరే, నా పేరు కూడా శ్రీనివాస్ కదా, అతను కూడా పేరు కూడా శ్రీనివాస్ అనమాట. సో పని మాత్రం ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాషింగ్. ఆ పైన బైక్ని పట్టుకుంది వచ్చేసి పైన మహేష్ అనమాట. మొత్తం కూడా అంటే స్టాఫ్ మొత్తం మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మనకి ఏం అడిగినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా సర్వీస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారనమాట. ఓకే వ్యూస్, మీకు వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే వ్యూస్, మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తున్నంత వరకు కీప్ వాచింగ్, బాయ్.